హాయ్ హలో నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మగువా ఇన్ యుఎస్ఏ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మనకి వినాయక చవితి 2-3 రోజుల్లో వస్తుంది. సో నేను ఆ వీక్లో వినాయక చవితి డెకరేషన్లో వాడడానికి కొన్ని ఐటమ్స్ చేసుకున్నాను. అవి ఏంటి, ఎలా చేసుకున్నాను, ఏంటి అదంతా ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. సో ఇవి ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇవి ఆర్ట్ వచ్చిన వాళ్ళకే లేకపోతే పెయింటింగ్ వచ్చిన వాళ్ళకే అని అస్సలు కాదు. ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా అసలు ముందు చెయ్యని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో అదంతా నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వ్లాగ్లో. చూసేద్దాం పదండి. సో ఇవి చేసుకోవడానికి మెయిన్గా మనకు కావాల్సినవి వుడెన్ బోర్డ్స్. మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనం డిజైన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 8x8 ఒక పీట, 16x20 ఒక పీట, ఇంకొకటి క్యాన్వాస్ బోర్డ్ లాగా ఉంది, దానికి కోల్డ్ అవి అంటించాల్సిన అవసరం లేదు. సో నేను అదొకటి తీసుకున్నాను. సో టోటల్ మీకు ఇక్కడ 3 ముగ్గు పీటల్ని చేసుకోవడం నేను చూపిస్తాను. సో ఫస్ట్ నేను వుడెన్ బోర్డ్, 8x8 వుడెన్ బోర్డ్కి ఇలా వుడెన్ బ్లాక్స్ని కాళ్ళుగా నేను గమ్ పెట్టి అంటించుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క వుడెన్ బ్లాక్కి నేను ఈ టాకీ గ్లూని అప్లై చేసుకుని జస్ట్ నేను ఏ ప్లేస్లో అయితే మనకి కాళ్ళు కావాలో 4 వైపులా ఒకటే సమానంగా ఉండేలాగా నేను ఇలా అంటించుకుంటున్నాను. సో దట్ మనకి ఈ 4 కాళ్ళు వుడెన్ బ్లాక్స్ అంటించుకోగానే మనకి పీట షేప్ వచ్చేస్తుంది ఈజీగా. సో ఇవన్నీ నేను మైకెల్స్లో తీసుకున్నాను. సో మనకి మైకెల్స్ లేదా వాల్మార్ట్లో కూడా దొరుకుతాయి. సో అందరికీ తెలుసు కదా, యుఎస్లో ఉండే వాళ్ళకి మైకెల్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టోరు, మనకి అక్కడ మోస్ట్లీ ఆర్ట్ క్రాఫ్ట్ ఐటమ్స్ దొరుకుతాయి. సో నేను అక్కడ తీసుకున్నాను ఈ వుడెన్ బోర్డు అండ్ వుడెన్ బ్లాక్స్. సో ఈ వుడెన్ బ్లాక్స్ వచ్చి ఒక్కొక్కటి $1 లోపు పడ్డాయి, 50 సెంట్స్ పైన. అలాగే ఈ వుడెన్ బోర్డ్ వచ్చి I think $8 పడింది. సో మోస్ట్లీ మనకి ముగ్గు పీట $10లో అయిపోతుంది. మనకి గ్లూ ఉంటుంది, అలాగే పెయింట్స్ ఉన్నా ఇంట్లో ఉంటాయి కాబట్టి, లేదా మనం కొనుక్కోవాలన్నా ఈచ్ పెయింట్ $2-3 ఉంటుంది. సో ముందుగా వాటికి స్టిక్కర్స్ ఉన్నాయి, సో అవి తీసేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇది పెద్ద బోర్డు, 16x20 బోర్డు. సో ముందు నేను వుడెన్ బ్లాక్స్ అంటించుకుని పీటగా చేసుకున్న సైజ్ 8x8. సో దీన్ని అన్ప్యాక్ చేసుకుంటున్నాను. సో కవర్స్ అలాగే స్టిక్కర్స్ మొత్తం అన్నీ రిమూవ్ చేసేసి ఆ తెచ్చుకున్న వుడెన్ బ్లాక్స్ని దీనికి స్టిక్ చేసుకుంటే మనకి పీట షేప్లో వచ్చేస్తుంది. మనకి పీట షేప్ రెడీ అయిపోయింది. పీటలాగా మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, మనం దీనికి కలర్ చేసుకోవాలి వీటన్నిటికి. సో నాకు ఇక్కడ 8x8 అలాగే పెద్ద సైజు 16x20 అలాగే ఇంకొక క్యాన్వాస్, చిన్న సైజులో ఉన్న క్యాన్వాస్ వుడెన్ది తీసుకున్నాను. సో ఈ మూడింటిని ఇక్కడ వుడెన్ బ్లాక్స్ ఫిక్స్ చేసేసుకుని పీట షేప్లో మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చి వీటిని కలర్ చేసుకోవాలి. సో కలరింగ్ మనం ఎప్పుడైనా సరే కింద నుంచి మొదలు పెట్టుకోవాలి. ముందు అడుగును మొత్తం కలర్ చేసేసుకుంటే మనకి పైన లేటర్ మనం తర్వాత చేసుకోవచ్చు, అది ఈజీగా ఉంటుంది మనకి. ముందు పైన చేసుకుని దాని తర్వాత కింద చేసుకునే దానికంటే ముందు స్టార్ట్ విత్ కింద వైపు స్టార్ట్ చేసుకుని దాని తర్వాత పైన చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ముందు నేను చిన్నదాని నుంచి స్టార్ట్ చేశాను. సో మన ఇష్టం వచ్చిన కలర్లు చూస్ చేసుకోవచ్చు, బట్ జనరల్గా పూజకి యూస్ చేసేవి కాబట్టి జనరల్గా రెడ్ కానీ ఎల్లో కానీ గ్రీన్ కలర్లో కానీ ఈ మూడు కలర్లో చూస్ చేసుకుంటే చూడటానికి బ్రైట్గా ఉంటుంది.
పూజ కోసం కాబట్టి ఇవి బాగా సూట్ అవుతాయి. ఈ కలర్స్, ఈ మూడు కలర్స్, డిఫరెంట్ కలర్స్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ చిన్నదానికి గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను, 8x8 దానికి ఎల్లో కలర్ చూస్ చేసుకున్నాను, అలాగే బిగ్ సైజ్ దానికి రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను. సో ముందుగా చిన్నదానికి నేను మొత్తం అడుగు నుంచి స్టార్ట్ చేసి గ్రీన్ కలర్ పెయింట్ చేసేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ యూస్ చేసే పెయింట్స్ ఎక్రైలిక్ పెయింట్స్. నేను ఇక్కడ దీనికి యూస్ చేసిన ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అలాగే నెక్స్ట్ 8x8 సైజ్ పీటకి ఎల్లో కలర్ చూస్ చేసుకున్నాను. కలరింగ్ చేయడం కిడ్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, సో అందుకనే మా అబ్బాయి చేస్తాను అంటే తను చేస్తున్నాడు. అన్ని పీటలకి కలరింగ్ చేసుకోవడం అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో ఇవి కొంచెం డ్రై అవనివ్వాలి. సో డ్రై అయిన తర్వాత ఒక 3-4 అవర్స్ మనం వదిలేస్తే అవి పూర్తిగా డ్రై అయిపోతాయి. సో అప్పుడు మనము మనకు కావలసిన ముగ్గుని మనం దీనిపైన ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకోవాలి లైట్గా. సో మనకి ఎక్కడైనా తప్పు వచ్చినా ఎరేజ్ చేసుకోవచ్చు కదా, అందుకని ముందు పెన్సిల్తో మనం డ్రా చేసుకోవాలి. మీకు నచ్చిన డిజైన్ డ్రా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను ఇలా గ్రీన్ దానిపైన. ఫస్ట్ నేను చిన్నదాంతో స్టార్ట్ చేశాను. సో మనం ఇలా ముందుకి కనబడేలాగా 4 వైపులా ఇలా ముందు వైపు ఇలా డిజైన్ బార్డర్ డిజైన్ వేసుకున్నాను మెలికల ముగ్గు. దాని తర్వాత మధ్యలో ఒక కొంచెం పెద్దది, అలాగే అటు ఇటు 2 బార్డర్లు వేసుకున్నాను. అలాగే ఎల్లో ద కలర్ దానికి కూడా ఇలా పెన్సిల్తో 4 వైపులా బార్డర్స్ వేసుకుని మధ్యలో కొంచెం పెద్దగా వచ్చేలాగా మెలికల ముగ్గు వేసుకున్నాను చుక్కలు పెట్టుకుని. సో మనకి కరెక్ట్గా వచ్చింది, అంతా బాగానే ఉంది అనుకున్న తర్వాత దీనిపైన మనం కలర్స్తో మనం బ్రష్ పెట్టి మనం దానిపైన వేసుకోవాలి. సో జనరల్గా అందరికీ ముగ్గులు వేసుకోవడం వస్తుంది కదా, సో అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ డూ ఇట్ అండి. కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి అంతే. సో మనకి మంచి కలర్ఫుల్గా ఉన్న, బ్యూటిఫుల్గా ఉన్న ముగ్గు పీటలు రెడీ అయిపోతాయి. సో అలాగే మనం కలర్స్ కూడా మనకి ఇష్టం వచ్చినట్టుగా చూస్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా. సో నేను ఈ చుట్టూ వేసుకున్న బార్డర్ని రెడ్ కలర్లో వేసుకున్నాను, ఎందుకంటే ఎల్లో పైన రెడ్ కలర్ బాగా బ్రైట్గా బాగుంటుంది. సో రెడ్ కలర్లో వేసుకున్నాను. అలాగే మధ్యలో వచ్చే ముగ్గు కూడా రెడ్ కలర్లో వేసుకున్నాను. ఇలా 4 వైపులా వచ్చిన డిజైన్ని వైట్ కలర్లో వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా బార్డర్ మొత్తం ఇలా రెడ్ కలర్లో వచ్చింది. మనకి చుక్కలు వైట్ కలర్తో పెట్టుకుంటే అక్కడే మనకి సగం అట్రాక్టివ్గా అనిపిస్తుంది చుక్కలు పెట్టుకున్న తర్వాత. ఈ బార్డర్ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను మధ్యలో ముగ్గుని పెయింట్ చేశాను, అలాగే చుట్టూ 4 వైపులా కూడా వైట్ కలర్ దాంతో పెయింట్ చేసుకున్నాను. సో మనం సన్నగా ఉన్న బ్రష్ యూస్ చేస్తే ఈజీగా మనకి అది వేసుకోవడానికి బాగుంటుంది, అలాగే సన్నగా వస్తాయి లైన్స్ కూడా. సో ఈ పీట మనకి రెడీ అయిపోయింది, 8x8 పీట. అలాగే ఈ చుట్టూరా అంచులు వెంబడి మనం ఇలా చుక్కల్లాగా పెట్టుకుంటే బాగుంటుంది. నేను రెడ్ కలర్, గ్రీన్ కలర్, అలాగే వైట్ కలర్ దాంతో చుక్కలు పెట్టుకున్నాను ఈక్వల్గా. డిస్టెన్స్ ఈక్వల్గా ఉండాలి, అలాగే ఆ రౌండ్ సైజ్ కూడా ఈక్వల్గా ఉంటే చూడటానికి బాగుంటుంది. సో ఇలా రెడీ అయిపోయింది. అలాగే గ్రీన్ కలర్ దానికి కూడా నేను వైట్ కలర్ దాంతో ఆ పెన్సిల్తో గీసిన ముగ్గుని ట్రేస్ చేసేసాను. సో రెండు చూసారా ఎంత బాగున్నాయో చూడటానికి. మీకు కూడా నచ్చిందా? నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ రెడ్ కలర్ పీట, ఇది 16x20 సైజు. దీనిపైన కూడా నేను పెన్సిల్తో ఫస్ట్ డ్రా చేసుకుని నాకు ఎలా కావాలో దాని తర్వాత వైట్ కలర్ పెయింట్తో దానిపైన ఈ రెడ్ కలర్ దానికి పైన కింద బార్డర్స్ వేసుకుని
మధ్యలో ఒక మీడియం సైజ్ ముగ్గు వేసుకుని అటు ఇటు ఇలా దీపాలలాగా డిజైన్ వేసుకున్నాను మెలికల ముగ్గుతో. సో ఇలా రెడ్ కలర్ పైన ఓన్లీ ప్లెయిన్ వైట్తో రావడం వల్ల మనకి పీట చాలా బ్రైట్గా క్లాసీగా ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసే కంటే ఇలా సింగిల్ కలర్తో కూడా మనకి మంచి లుక్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, నాకు వినాయక చవితి పూజకి 3 ముగ్గు పీటలు రెడీ అయిపోయాయి. సో చాలా ఈజీ, క్విక్గా, కలర్ఫుల్గా, బ్రైట్గా మనకి మంచి ముగ్గు పీటలు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ తెలుగు మగవా ఇన్ యుఎస్ఏ. టేక్ కేర్, బాయ్ బాయ్.